హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. లక్నో సూపర్ జాయింట్స్ ఏం చేయబోతున్నారు ఈ ఐపీఎల్ 2024లో? వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో మార్పులు జరిగాయి, మంచి ఆప్షన్ కనిపించినారు, ఉన్న టీంని ఇంకొంచెం బెటర్గా బిల్డ్ చేసుకున్నారు, ట్రేడ్ ఆప్షన్స్ కూడా యావేష్ కానీ ఇచ్చారు, దేవదత్ పడికల్ని తెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న సమీకరణాల్లో కేఎల్ రాహుల్ స్టేట్మెంట్ ఆఫ్ హిమ్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, అదే కనుక నిజమైతే ఈ టీం కంపోజిషన్ ఎలా ఉండబోతోంది? అండ్ మీరు మీ ప్లేయింగ్ 12ని కామెంట్ చేయడం మొదలు పెట్టండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ యాక్చువల్లీ బిగిన్ విత్ ఎల్ఎస్జి అనేది, బికాస్ ఒక గౌతమ్ గంభీర్ అండ్ కేఎల్ రాహుల్ ఒక పార్ట్నర్షిప్ గురించి బాగా పాపులర్ అయిపోయింది. ఓ రెండు మ్యాచ్లు దానికి బాగా దోహదం పలికే, ఆ రెండు మ్యాచ్లు అంటూ మీకు బాగా తెలుసు. బట్ ఎప్పుడైతే మీకు గంభీర్ వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే లాంగర్ వచ్చాడో అండ్ ఆయన ఫ్లవర్ కూడా వెళ్ళిపోయాడో, అక్కడ మీకు కొత్త కోచింగ్ ఇది అనేది రావడం చూసాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక వాళ్ళు దేవదత్ పడికల్ తెచ్చుకున్నారు, ఆవేష్ కర్ని ఇచ్చేశారు. ఎందుకంటే ఆల్రెడీ టూ మెనీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ లుక్ ఎట్ దర్ బౌలింగ్ ఆప్షన్స్. మోహసిన్ ఖాన్ ఫిట్గా ఉన్నాడంటే కనుక ద బెస్ట్ బౌలింగ్ ఆప్షన్ దే హ్యావ్. యుద్ధవీర్ సింగ్ చరక్ బాగా వేయగలడు, అర్షద్ ఖాన్ ఉన్నాడు దగ్గర టీంలో ఇప్పుడు. అండ్ అలాగే ఇది మన స్పిన్నర్ల గురించి మాట్లాడితే అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు, రవి బిష్ణాయ్ కూడా ఉన్నాడు, కృణాల్ పాండ్యా కెన్ బౌల్ వాళ్ళకి. తర్వాత ఇప్పుడు అలాగే షమార్ లాంటి బౌలర్ కూడా కనిపిస్తుంది. కొంతమందిని తెచ్చుకున్నారు, మణిమారన్ని కూడా సిద్ధార్థ కూడా తెచ్చుకున్నారు ఒకవేళ అవసరం ఉంటే కనుక స్పిన్ వేయడానికి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ దేర్ విత్ శివమ్ మావి. సో ఇన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకున్నారు కాబట్టి దిస్ సైడ్ ఓకే ఫైన్, ఆవేష్ ఖాన్ అక్కర్లేదు మనకి, మనం ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ అనేది తెచ్చుకుందాం. దానికి కారణం ఏంటంటే కేఎల్ రాహుల్ మైట్ వాంట్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఈ ఒక్క ఆస్పెక్ట్ ఎందుకంటే కేఎల్ రాహుల్కి బాగా తెలుసు, యాజ్ అన్ ఓపెనర్ హీ డస్ నాట్ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఫర్ ఇండియా, టెస్టుల్లోలే, వన్డేల్లోలే, T20లోలే. అందుకే కీపర్ బ్యాటర్గా అతనికి అవకాశం ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో అతను ఆల్రెడీ ఒక ఫార్మాట్లో, వన్ డే ఫార్మాట్లో అద్భుతమైన రీతిలో రాణించాడు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ టీంకి చాలా బాగా ఆడాడు, ఇది జరిగిన హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు. ఆ తర్వాత సరే ఇంజరీ కారణంగా అతను ఇంకా వేరే మ్యాచ్లు అవి ఆడలేకపోయాడు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆ ఇంజరీ ప్రోన్ ఇష్యూ అనేది దట్స్ ఆల్వేస్ బీన్ ఎ స్టోరీ విత్ కేఎల్ రాహుల్, దాని గురించి ఈ వీడియోలో అక్కర్లేదు. సో అందుకే అతను మళ్ళీ T20 సర్క్యూట్లో బ్రేక్ ఇన్ అవ్వాలి అంటే కనుక అతను నంబర్ 4లోనో నంబర్ 5లోనో బ్యాటింగ్ చేయాలి. అలా బ్యాటింగ్ చేయాల్సి రావడం మాత్రమే కాదు, కీపింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడు కీపింగ్ చేస్తే కుంటెండ్ కాక పరిస్థితి ఏంటి? సో ఆర్ దే టెలింగ్ హిమ్ క్వింటన్, యు ఆర్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు అతనికి? ఎందుకంటే క్వింటన్ని కీపర్గా పెట్టుకొని కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తే క్వింటన్ని ఫీల్డింగ్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపన్. అండ్ వాళ్ళ బ్యాటింగ్ రిసోర్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సో దీపక్ కూడా లాస్ట్ సీజన్లో బికాస్ కేఎల్ రాహుల్ అట్ బ్యాట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ దీపక్ కూడా అసలు ఎక్కడ చోటు లేకుండా పోయింది, ఎగుడు దిగుడు చేశారు అతని పూర్తి ఫామ్ పోయింది. అండ్ దీపక్ కూడా రియలైజెస్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ముందర దీపక్ కూడా ఒక హోప్ వచ్చింది, ఎస్ హీ కెన్ బ్యాట్ అని, హీ కెన్ గెట్ ఇండియన్ టీంలో తనకు ఛాన్స్ వస్తుందని. కానీ తను స్కోర్ చేసిన మేజర్ రన్స్ అన్ని కూడా టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వచ్చాయి, మిడిల్ ఆర్డర్లో ఒక్క రన్ రాలే అతనికి, ఒక్క రన్ రాలే. అండ్ వెరీ హ్యాండీ బౌలర్ కూడా, అవసరం ఉన్నప్పుడు పవర్ ప్లే వేస్తాడు, ఎస్పెషల్లీ లక్నో వికెట్లు ఎక్కడైతే కాస్త స్పిన్కి అనుకూలంగా ఉంటుందో ఈజ్ అ వెరీ గుడ్ రిసోర్స్ దే. సో దే మైట్ పుష్ దీపక్ కూడా టు టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ కేఎల్ రావాలి నంబర్ 4లో ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తారు. క్వింటన్ డీకాక్ దీపక్ కూడా ఓపెన్ చేస్తే మీకు నంబర్ 3లో దగ్గర సెంటర్ మార్కస్ టానిస్, కైల్ మేయర్స్ కూడా ఉన్నాడు అక్కడ, నో డౌట్ డోంట్ కైల్ మేయర్స్ ఉన్నాడు మార్కస్ టానిస్ అంటే కైల్ మేయర్స్ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెన్ హుడ్డా వన్ డౌన్ వస్తాడు. మార్కస్ టానిస్ని ఆడించాలంటే కనుక మార్కస్ టానిస్, కైల్ మేయర్స్ రెండు మ్యాచ్ ఆడి 50 కొట్టిన అతను పక్కన పెట్టారు లాస్ట్ టైం జరిగినప్పుడు. బట్ ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే లక్నో సూపర్ జాయింట్స్కి ఎక్కువ శాతం రన్స్ అనేవి అటు కేఎల్ రాహుల్ అండ్ అలాగే క్వింటన్ డీకాక్ తెచ్చారు అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ లాస్ట్ బిఫోర్ సీజన్ కానివ్వండి, లాస్ట్ సీజన్ కానివ్వండి. సో ఆ దాన్ని వాళ్ళు సెపరేట్ చేయడానికి ఇక్కడ కేఎల్ రాహుల్ ఇండియన్ టీంలో బ్రేక్ ఇన్ అవ్వాలి అనే ఒక అంబిషన్ ఏదైతే ఉందో అది దాన్ని బ్రేక్ చేస్తాను, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇండియన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది చాలా మంచిది. కేఎల్ రాహుల్ ఒకవేళ ఇండియన్ క్రికెట్ టీంలో అన్ని ఫార్మాట్లు ఆడాలంటే ఇక చేయక తప్పదు అతనికి. అండ్ అతని కీపింగ్ చాలా బాగుంది, ఆల్రెడీ మనం చూసాం వన్డే వరల్డ్ కప్లో, టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో చూసాం మంచి కీపింగ్ చేశాడు. బట్ టెస్ట్ మ్యాచెస్లో ఐ డోంట్ థింక్ అతను ఎక్కువ రోజులు ఆ కీపర్ పొజిషన్ హోల్డ్ చేసి ఉండలేడు, అందుకే ఇంగ్లాండ్ సిరీస్లో దే గాట్ ఇన్ 2 మోర్ కీపర్స్. రిషబ్ పంత్ కూడా ఎలాగో రెడీ అవుతున్నాడు కాబట్టి టెస్ట్ మ్యాచెస్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లాగా ఆడతాడు. బట్ వన్ డే మ్యాచెస్లో అండ్ T20 మ్యాచెస్లో ఈ కెన్ డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ ఆప్షన్ ఇమీడియట్గా, తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత డెఫినెట్లీ యాజ్ అ ప్యూర్ బ్యాటర్ ఆల్సో ఈ కెన్ ప్లే.
సో ఈ ఆప్షన్ ఇక్కడ తను తీసుకుంటున్నాడంటే నెంబర్ ఫైవ్ విల్ బి టూ లేట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఈ కాంపోజిషన్లో మీకు నిక్లస్ పూరన్ కూడా ఉన్నాడు, వాళ్ళ తర్వాత రావడం అంటే ఇంకా ఏమాత్రం బ్యాటింగ్ ఉండదు. ప్రాబ్లీ అంటే నెంబర్ ఫోర్ కేఎల్ రాహుల్, నెంబర్ త్రీ మార్కస్ స్టాయినిస్, నెంబర్ ఫైవ్ నిక్లస్ పూరన్. అంత బాగా ఆడతాడు, అద్భుతంగా ఆదర కొడతాడు, లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, తరదైన రోజున కుమ్మేస్తాడతను. సో దేర్ ఇస్ అన్ ఆప్షన్ దేర్. సో మీరు టాప్ ఫైవ్లో మీరు డికాక్ని వాడేశారు, స్టాయినిస్ని వాడేశారు, పూరన్ని వాడేశారు. ఆ తర్వాత నెంబర్ సిక్స్, నెంబర్ సెవెన్, నెంబర్ ఎయిట్లో మీ దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు. కృణాల్ పాండ్యా ఉన్నాడు, ఆయుష్ బదోని ఉన్నాడు నెంబర్ సెవెన్. సో ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ లైన్ మీరు గమనిస్తే కనుక. మీకు అంతగా ఇంకేమైనా ఆప్షన్స్ కావాలంటే ఓ ప్రేరక మన్కడ్ లాంటి వాడు కూడా ఉన్నాడు, అక్కడ వచ్చి బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంది అంటే. కృష్ణప్ప గౌతమ్ లాంటి వాడు ఉన్నాడు ఒకవేళ అటువంటి జరిగిందంటే బ్యాటింగ్ చేయడానికి. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. లేదు మనం దేవదత్ పాడికల్ని తెచ్చుకున్నాం కదా అతనితో ఆడుతుంది, దేవదత్ పాడికల్ అనుకుంటుంది కాకేన్ ఓపెన్. ఆ తర్వాత మీరు దీపక్ కూడా వన్ డౌన్ పెట్టుకోండి, రాహుల్ని టూ డౌన్ పెట్టుకోండి, మార్కస్ స్టాయినిస్ అండ్ అతన్ని ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్లో పెట్టుకుంటే వెరీ డీప్ బ్యాటింగ్ లైన్. సో మీకు లైసెన్స్ ఉంటుంది అక్కడ, అటు దేవదత్ పడికల్ కానీ దీపక్ కూడా కానీ జస్ట్ గో బ్యాంగ్ మ్యాన్. ఆ తర్వాత ఎలాగో ఉన్నారు హేమాయి మీరు. ఆ తర్వాత ఉంది ఆయుష్ బదోని ఎయిట్ నెంబర్ సెవెన్. సో ఇలాంటి లైనప్ కూడా ఉంది. అండ్ కృణాల్ పాండ్యా ఎయిట్ ఇక్కడ మీకు నెంబర్ సెవెన్ దాకా మీకు కృణాల్ పాండ్యా అండ్ ఆయుష్ బదోని కనిపిస్తున్నారు, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఈ నెంబర్ సెవెన్ దాకా ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఆల్సో హ్యావ్ రవి బిష్ణు అండ్ శివమావి. శివమావి ఈజ్ అ వెరీ కేపబుల్ బ్యాటర్, రవి బిష్ణు కూడా కేపబుల్ బ్యాటర్. శివమావి ఇన్ఫెంట్ గట్టిగా తగిలిస్తాడు సిక్స్లు. సో శివమావి అట్ ఎయిట్, రవి బిష్ణు అట్ నైన్ పెట్టుకుంటే విచ్ లీవ్స్ యూ విత్ నవీన్ ఉల్ హక్. ఎందుకంటే మార్కుడ్ లేడు, షమార్ని పెట్టుకోవాలా నవీన్ని పెట్టుకోవాలని ఒక ఆప్షన్ ఉంటుంది. నవీన్ని పెట్టుకోవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. నవీన్ అట్ టెన్, మోసిన్ రెడీ వాళ్ళు మోసిన్ వచ్చేస్తాడు. లేదు యుద్ధవీర్ సింగ్ చరక్ లాంటి వాడు కూడా ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్ అతను కూడా, బట్ మోసిన్ విల్ యాడ్ దట్ వాల్యూ. అతను వస్తాడు ఇంపాక్ట్గా కుంటన్ డి గారిని పక్కన పెట్టి కన్ గెట్ ఇన్ మిషిబాయి. మిశ్రా మరి మనం ధోని గురించి ఏ చదివితే మాట్లాడుతుంటాం, మిశ్రా అని తక్కువ కాదు, మిశ్రా కూడా వేరే ఆడకుండా ఐపీఎల్ ఆడేద్దాం అంటాడు, వచ్చి కాంట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అతను కొంచెం ఫీల్డింగ్లో అటు ఇటు దొరికిపోతాడు, ఒక సేఫ్ పొజిషన్లో పెట్టాలి అతన్ని. ఆయన కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, బట్ అసలు ఎక్స్పీరియన్స్ అంటే కనుక వేరే లెవెల్ వికెట్ టేకర్ అతను ఐపీఎల్లో. ఐపీఎల్కి సంబంధించి అతను కూడా చాలా వికెట్లు తీశాడు, రికార్డులు ఉన్నాయి అతని, హ్యాట్రిక్లు ఉన్నాయి అతనికి. సో అలాంటి పరిస్థితుల్లో మీకు మిశ్రా కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇంపాక్ట్ సర్ టు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ టు కీప్ వికెట్స్. ఇది ఇక్కడ ఇది లైనప్గా కనిపిస్తుంది. ఒకవేళ కనుక దే ఆర్ ప్లేయింగ్ క్వింటన్ డికాక్ అనుకుంటే కనుక మీకు నెంబర్ సెవెన్లో బదోని, నెంబర్ ఎయిట్లో కృణాల్ పాండ్యా, అండ్ దెన్ యూ హ్యావ్ రవి బిష్ణా అట్ నైన్. ఇద్దరు ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాలి, ఇద్దరు ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అప్పుడు మీరు క్వింటన్ డికాక్ని సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు బౌలింగ్ ఆప్షన్ తక్కువ వచ్చు. సో అందుకే దేవదత్ పడికల్ స్టార్ట్ చేస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్. దీపక్ కూడా కెన్ బౌల్ కాబట్టి అతనికి ఎక్స్ట్రా అవకాశం అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. దేవదత్ పడికల్ నేను లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్గా అతను ఏమైనా కన్సిడర్ చేస్తున్నాను. బ్యాకప్ ఆప్షన్ అంటే అంత మంచిగా ఆడే ప్లేయర్ని బ్యాకప్ ఆప్షన్ ఎట్లా పెట్టుకుంటారు? అబ్సల్యూట్లీ కరెక్ట్. రంజీ ట్రోఫీలో ఫుల్ ఫామ్లో ఉన్నాడు, డొమెస్టిక్ క్రికెట్లో కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సో విల్లేసే దీపక్ కూడా నువ్వు పక్క కూర్చో అని చెప్తారా? నో, దట్ ఈస్ అ కాల్ దట్ దే హ్యావ్ టు టేక్. ఒకవేళ దీపక్ కూడా పక్కన కూర్చున్నాడు అంటే కనుక స్టిల్ దే హ్యావ్ వెరీ గుడ్ బౌలర్స్. కృణాల్ పాండే వేస్తాడు, మార్కస్ స్టాయినిస్ వేస్తాడు, తను రవి బిష్ణు అట్లాగో వేస్తాడు, నవీన్ ఉల్ హక్ వేస్తాడు, శివమ్మావి వేస్తాడు, అండ్ ఆల్సో అమిత్ మిశ్రా కమింగ్ ఇన్ టు పిక్చర్, మోషన్ ఖాన్ కూడా ఉన్నాడు. మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ. సో మీకు ఇక్కడ దే విల్ హ్యావ్ టు గెట్ దేర్ రైట్ కాంబినేషన్, అండ్ అందులో ది మేజర్ ప్రాబ్లమే మైట్ బికమ్ దర్ మేజర్ సొల్యూషన్. కేఎల్ రాహుల్ బికాస్ అతను మిడిల్ ఆర్డర్కి వచ్చి కీపింగ్ ఆడుతున్నాడు కదా ఎట్లా అనుకుంటున్న టైంలో, అతను అలా ఆడటమే యాక్చువల్గా హెల్ప్ అవుతుంది ఆ టీమ్కి కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఒకళ్ళు నెంబర్ ఫోర్లో ఆడుతున్నాడంటే మీరు టాప్ ఆర్డర్లో మీరు ఫుల్ లైసెన్స్ ఇస్తారు కుమ్మేండ్ మీరు, అండ్ దెన్ ఆ తర్వాత కూడా మీకు బాగా బాధ వదిలిపెట్టే బ్యాటర్సే ఉన్నారు. నిక్లస్ పురన్ కానీ, ఆయుష్ బదోని కానీ, కృణాల్ పాండే కానీ, దే కెన్ ఆల్ టాంగ్ ద బాల్ వెల్. ఒకవేళ మీరు శివమ్మావిని అక్కడ పెట్టుకున్నారంటే విచ్ ఈస్ యాక్చువల్లీ రైట్ మూవ్ నా దృష్టిలో. ఎందుకంటే మంచి ఇన్స్వింగ్ బౌలర్ కూడా, మొసీర్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు, శివమ్మావి ఇన్స్వింగ్ వేస్తాడు, తర్వాత నవీన్ ఉల్ హక్ బౌలింగ్ వేస్తాడు, వాళ్ళకి మార్కస్ స్టాయినిస్ చెట్టు తిరిగి ఉన్నాడు, బిష్ణా ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, మిశ్రాన్ని తెచ్చుకున్నాడు అంటే ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు, ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. సో ఇది ఒక మంచి లైనప్గా తయారవుతుంది. లక్నో ఒకవేళ స్లోవర్ పిచ్ కొంచెం స్పిన్కి అనుకూలంగా ఉంది అది ఇది అనుకుంటే, ఇఫ్ దే ట్రావెల్ టు అహ్మదాబాద్ లేదా దే ట్రావెల్ టు హైదరాబాద్, అహ్మదాబాద్కి పోయినా హైదరాబాద్కి పోయినా అంతెందుకు బెంగళూరుకు పోయినా ఇది బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఈ లైనప్ అనేది. దే ఆల్రెడీ హ్యాడ్ ఎ సెట్ టీమ్, ఒకటే ఏంటంటే కొన్ని చేంజెస్ వాళ్ళు చేసుకున్నారు. పోనీ ఇప్పుడు బ్యాకప్ ఆప్షన్స్ ఎదుర్కొందో, ఇండియన్ బౌలర్స్ ఎవరికైనా ఏదైనా అర్షద్ ఖాన్ రెడీగా ఉన్నాడు వేయడానికి, యుద్ధవీర్ చరక్ రెడీగా ఉన్నాడు వేయడానికి, రైట్. అక్కడ మీకు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే
మీకు జస్ట్ ఇన్ కేస్ ఇంకో స్పిన్నర్ ఉన్న కావాలంటే మణిమారన్ సిద్ధార్థ ఉన్నాడు రెడీగా ఉండడానికి. బ్యాటర్కి ఏమన్నా అటు ఇటు అయిందంటే దేవదత్ పడికల్ / కృష్ణప్ప గౌతమ్ / ప్రేర్ అక్మన్ కడ్ / దీప కూడా ఇంతమంది ఉన్నారు అక్కడ సపోర్ట్ చేయడానికి. సో ఐ డోంట్ థింక్ అసలు ఈ ఈ టీంకి ప్రాబ్లం ఉండకూడదు. దిస్ టీమ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మేకింగ్ టు ద ప్లే ఆఫ్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే లాస్ట్ టైమే లాస్ట్ 2 సార్లు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు. ఎలిమినేటర్ దగ్గర వాళ్ళకి ఏదో కొంచెం ప్రాబ్లంలు అవుతూ ఉన్నాయి వాళ్ళకి, దాన్ని వాళ్ళు అధిగమించాల్సిన అవసరం అనేది కనిపిస్తోంది. బట్ హౌ విల్ దే గెట్ పార్ దట్ ఎలిమినేటర్ అనేది బిగ్ క్వశ్చన్. ఒకసారి రజత్ పాటిదర్ తగులుకున్నాడు, ఒకసారి ఫుల్ ఫ్లోలో ఉన్న ముంబై ఇండియన్స్ తగులుకుంది. సో అది వాళ్ళకి ఇబ్బందిగానే మారుతూ వచ్చింది. బట్ వాళ్ళ స్పిన్ అనేది వాళ్ళకి బలంగా ఉంది. కృణాల్ పాండే ఆన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఇస్ అన్ప్లేయబుల్ ఒకవేళ లాస్ట్ టైం లాంటి సర్ఫేస్ ఇచ్చారు అంటే. సో అతను ఆప్షన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. హుడ్డా ఉంటే కనుక యూ కెన్ గో అ బిట్ ఆఫ్ స్పిన్ ఆల్సో. అది ఆ యాంగిల్ని మరి జస్టిన్ లాంగర్ ఎట్లా చూస్తాడు, కేఎల్ రావల్ ఎట్లా చూస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. బట్ ఎస్, ఇది మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం దట్ కేఎల్ రావల్ వుడ్ లైక్ టు బ్యాట్ ఇన్ మిడిల్ ఆర్డర్ అండ్ అలాగే కీపింగ్ వికెట్స్. అలా కాకుండా నార్మల్గానే ఇఫ్ ద గెట్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ సింటాక్స్ అప్పుడు మీరు కేఎల్ రావుల్ క్వింటన్ డికాక్ ఓపెన్ చేస్తారు. నా తర్వాత వన్ డౌన్లో యూ కెన్ సెండ్ ఇన్ దీపక్ హుడా, ఆర్ నీకు ఎవరన్నా ఎవరైనా ఉన్నారంటే కనుక దేవదత్ పడికల్ కానీ దీపక్ హుడాని కానీ మీరు ఫ్లోటర్గా ఆయుష్ బదోని వాడుకుంటానంటే ఆయుష్ బదోనని కానీ, అండ్ దెన్ అట్ 4 and 5 మార్కస్ టానిస్ అండ్ అలాగే నికలస్ పూర్. తర్వాత నంబర్ 6లో మళ్ళీ నా ఎవరైతే ఫ్లోటర్గా 3లో పంపించారో వాళ్ళే నంబర్ 6లో ఆడొచ్చు, 7లో కృణాల్ పాండే ఆడొచ్చు, స్టిల్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైన్. సో ఎటు తీసుకున్నా కూడా మంచి బ్యాటింగ్ లైన్ అప్పారు. లాస్ట్ టైం బౌలర్స్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ దే ట్రావెల్ టు చెన్నై, ఒకవేళ వాళ్ళకి చెన్నై షెడ్యూల్ పడింది వాళ్ళు ఆడాలి అంటే కనుక, దెన్ యూ సీ వీ హ్యావ్ వెరీ గుడ్ బౌలర్స్. మీకు ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నారు, రిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. కృణాల్ పాండే రూపంలో మంచి ఇస్తున్నారు. కృష్ణ భాగవతం కెన్ కమ్ ఇన్ ఆ మ్యాచ్లో ఆడడానికి, దాన్ని యూ కెన్ బౌల్ సమ్ గుడ్ ఆఫ్ స్పిన్. అక్కడ మీకు విష్ణు ఎలాగో ఉన్నాడు, మిశ్రా ఎలా కూడా ఎక్కడన్నా దిక్కుతారు బాల్. సో ఓవరాల్ ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే కొన్ని మ్యాచ్లు హోమ్లో ఆడతారు, కొన్ని టీమ్స్తో ఒక మ్యాచ్ ఆడతారు, కొన్ని టీమ్స్తో 2 మ్యాచ్లు ఆడతారు, హడావిడి ఉంది కాబట్టి వాళ్ళు దే విల్ ఎంజాయ్ ప్లేయింగ్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఈ యొక్క సెటప్తో. ఒకటే వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ స్ట్రైక్ రేట్ కానీ లేదా రన్ రేట్ కానీ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా క్వశ్చన్లోకి రాకుండా ఉండేందుకు వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. లాస్ట్ టైం చాలామంది అడుగుతారు, నేను విరాట్ కోహ్లీ గురించి స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడినప్పుడన్నా లేదా శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడినప్పుడన్నా అంత క్రిటికల్గా ఉన్నాను, కేఎల్ రావుల్ దగ్గరకు వచ్చేసరికి అంత క్రిటికల్గా ఉంటాను అంటే, కేఎల్ రావుల్స్ రోల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీ వాంటెడ్ టు ఓపెన్ ఓపెనర్గా ఉండి, మీ అక్కడ రోహిత్ శర్మ అదే స్ట్రైక్ రేట్తో ఆడుతూ, కేఎల్ రావుల్ అదే స్ట్రైక్ రేట్తో ఆడుతూ, విరాట్ కోహ్లీ అదే స్ట్రైక్ రేట్తో ఆడుతూ T20 మ్యాచ్లు అవ్వకూడదు. దట్ ఈస్ అ ప్రిడామినెంట్ రీజన్ వై వీ లాస్ట్ అగెన్స్ట్ ఇంగ్లండ్ ఆ సెమీఫైనల్ అడిలేడ్. అండ్ కేఎల్ రావుల్ ఈ ఫార్మాట్లో అతనికి చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అతను ఐపీఎల్ ఆడేస్తాడు, ఇండియాకి ఆడేసరికి మొత్తం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఇట్ టేక్స్ టైం, ఐపీఎల్లో స్ట్రైక్ రేట్ ఇస్ ఓవర్ రేట్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది రాహులే. ఇట్ టేక్స్ టైం బట్ ఈ ఆల్వేస్ ఎన్ష్యూర్స్ హీ గెట్స్ రన్స్. కానీ ఆ స్ట్రైక్ రేట్తో అలా ఆడడానికి కుదరదు ఇండియా టీమ్కి, అందుకే సమస్య వచ్చింది. నౌ ఈస్ గెట్టింగ్ ఇన్ టు అ న్యూ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ నంబర్ 4 నంబర్ 5లో ఆడుతున్నాడు. నంబర్ 4 నంబర్ 5లో ఆడినా కూడా అతను గట్టిగా అటాక్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, అగైన్ మీరు కనుక ఈ ఇండియన్ T20 టీంలో కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతున్నారంటే, దేర్ ఇస్ రోహిత్ శర్మ, ఆల్దో తను చేంజ్ చేసే టాక్టిక్ గెలిపే కుమ్మేస్తాడు అది ఇతను మాట్లాడుతున్నాను, దేర్ ఇస్ విరాట్ కోహ్లీ దగ్గర, దేర్ ఇస్ రోహిత్ శర్మ దగ్గర. సో మళ్ళీ ఈ ముగ్గురు రావాలంటే, ఆల్దో వాళ్ళు టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఆడకపోయినా టాప్ 5లో ఉన్నారు అంటే కనుక గేర్లు చేంజ్ చేయాలి. విరాట్ కోహ్లీ కెన్ ఆల్సో చేంజ్ గేర్స్, బట్ విరాట్ కోహ్లీ ఆడుతున్న ఏదైతే పేస్ ఏదైతే ఉందో రిటర్న్స్ ఆర్ మ్యాసివ్. అండ్ రోహిత్ 1 డే వరల్డ్ కప్లో ఆడిన తీరు ఏదైతే ఉందో అక్కడ కూడా రిటర్న్స్ మ్యాసివ్గా వచ్చాయి. సో విచ్ మీన్స్ కేఎల్ రాహుల్ విల్ హ్యావ్ టు అటాక్ అగైన్, అండ్ ప్రాబ్లీ దానికి సన్నద్ధం అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. ప్రిపరేషన్ లెవెల్స్ ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. కేఎల్ రాహుల్ చేసుకునే ప్రిపరేషన్ లెవెల్ని ఎంత ప్రశంసించినా తక్కువే. అన్ఫార్చునేట్లీ అతనికి ఇంజరీ అవుతూ ఉంటుంది, అన్ఫార్చునేట్లీ అతని ప్రిపరేషన్ లెవెల్ రికవరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ టేక్స్ అప్ దిస్ ఛాలెంజ్, లక్నో సూపర్ జాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. విత్ ద టీమ్ దట్ దే హ్యావ్ డెఫినెట్లీ దే షుడ్ గో ద డిస్టెన్స్. అండ్ మరి ఎలిమినేటర్ అని ప్లే ఆఫ్స్ కంటే ఖచ్చితంగా చేరాలి, లేకపోతే కనుక దేని వెరీ వెరీ డిసప్పాయింటెడ్, అబ్సల్యూట్లీ డిసప్పాయింటెడ్. ఇది లక్నో సూపర్ జాయింట్స్ ఒక అనాలిసిస్ తెలుసు, మీరు అందరికీ ఏ వీడియో కావాలో కూడా తెలుసు. ఆ వీడియో ఎందుకు లాస్ట్లో పెట్టారు మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది, అండ్ ఆ వీడియో వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. టిల్ దెన్